తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ అక్రమాలను అన్యాయాలను ప్రశ్నిస్తూ వెలికితీస్తున్నటువంటి తీర్మాన్ మల్లన్నపై ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా తెలంగాణ రాష్ట్రం మొత్తము వివిధ జిల్లాలలోని ప్రతి పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. అందులోని భాగంగానే మన యొక్క హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ నందు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆ పోలీస్ వారికి సంబంధించి దిర్జాదిగూడలో ఉన్నటువంటి క్యూన్యూస్ ఆఫీసుకు సర్చ్ చేయడానికి వచ్చినప్పుడు మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగా మనం మేడిపల్లి పోలీస్ స్టేషన్ నందు 186 సెక్షన్ 353, సెక్షన్ 506, సెక్షన్ 547, సెక్షన్ 149 కింద ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు జరిగింది. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా సంబంధించి పోలీస్ వారు కూడా క్యూన్యూస్ ఆఫీస్కి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా అడ్డుకున్నారని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద కూడా సెక్షన్ 353, సెక్షన్ 341, సెక్షన్ 509 సెక్షన్ల కింద 2 కేసులు మేడిపల్లి పిఎస్లో నమోదు చేయడం జరిగింది. అందులోని భాగంగా నిన్న మేడిపల్లి పోలీస్ వారు మల్లన్న గారిని చెంచలగూడ జైలు నుంచి పీటీ వారెంట్ మీద 2 కేసులలో జైలు నుంచి ఆన్లైన్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత మన కోర్టు వారు ఏదైతే సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సంబంధించి కేసు సంబంధించిన ఎఫ్ఐఆర్ అయిందో ఆ కేసులో ఈ యొక్క పరిశీలన చేసి ఆ యొక్క కంప్లైంట్ను ఆ స్టేట్మెంట్ను పరిశీలించిన తర్వాత ఇది ఒక అక్రమ కేసు అని చెప్పి అన్యాయంగా పెట్టిరని చెప్పి ఈ యొక్క 353 సెక్షన్ని తొలగిస్తూ మల్లన్న గారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో కేసు ఏదైతే మహబూబ్నగర్ పోలీస్ వారు ఇచ్చిన కేసు ఉందో ఆ కేసులో కూడా మీ యొక్క ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, మీ యొక్క ఛార్జ్షీట్లో సంబంధించిన స్టేట్మెంట్లు కానివ్వండి, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కానివ్వండి అన్ని సక్రమంగా లేని వలన ఆ యొక్క రిమాండ్ను రిటర్న్ చేస్తూ మన యొక్క కోర్టుకు వచ్చే వరకు మీకు సమన్స్ వచ్చినప్పుడే కోర్టుకు రావాలని చెప్పి మల్లన్న గారికి అది కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. మేము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, అన్యాయ అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా, ఇంతమంది మీద అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతారని చెప్పి మా యొక్క న్యాయవాదుల సంఘం తరఫున యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మనం అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఈ రకంగా అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతే మాత్రము ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మల్లన్న గారికి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డ మల్లన్న గారికి మా యొక్క న్యాయవాదుల టీము అన్నదండలు ఇళ్లవేళలా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం.